హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నాటుకోడి పులావ్ ఎలా చేయాలో చెప్తాను. కోడిని పిండి పెట్టి శుభ్రంగా కడుక్కోవాలి. దాని తర్వాత పీసెస్ కింద కట్ చేయాలి. ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేసిన తర్వాత ప్యాన్ హీట్ ఎక్కాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కిపోయిన తర్వాత ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు అల్లం, ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నా. నెక్స్ట్ కట్ చేసుకున్న చికెన్ పీసెస్ ని వేయాలి. నెక్స్ట్ సాల్ట్ వేయాలి. నెక్స్ట్ కారం వేయాలి. నెక్స్ట్ మసాలా పౌడర్ వేయాలి. Thank you.
నెక్స్ట్ ఇప్పుడు వాటర్ యాడ్ చేయాలి. చాలా బాగుంది. నెక్స్ట్ లిడ్ పెట్టాలి. స్టవ్ సిమ్ లో పెట్టాలి. కోడి ఉడికిపోయింది, ఇది దించేసుకోవాలి. చేసుకోవడానికి తెప్పల పెట్టుకోవాలి. స్టవ్ హైలో పెట్టుకోవాలి. తెప్పల హీట్ ఎక్కిపోయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండి మిరపకాయలు వేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి. నెక్స్ట్ జీడిపప్పు వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ రైస్ వేసుకోవాలి. కలుపుకోవాలి.
పసుపేసుకోండి. నెక్స్ట్ సాల్ట్ వేయాలి. నెక్స్ట్ మసాలా పౌడర్ వేయాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని వాటర్ హీట్ చేసుకోవాలి. నెక్స్ట్ గసగసాలు, జీడిపప్పు, నాన్ పెట్టి మిక్సీ పెట్టి పేస్ట్ వేసుకోవాలి. కాజు పేస్ట్, మసాలా పౌడర్ వాటి వల్ల మంచి సువాస వస్తుంది. నెక్స్ట్ కొంచెం ఘీ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చికెన్ కర్రీ యాడ్ చేయాలి.
నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి వాటర్ యాడ్ చేసుకోవాలి. వంతుకి 2 వంతులు వాటర్ యాడ్ చేయండి. ఇలా ఆకు కూడా వాటర్లో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. నాటుకోడి చికెన్ పులావ్ రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను నాటుకోడి చికెన్ బిర్యానీ టేస్ట్ చేస్తున్నాను. నేను మీకు ఇది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ఎమ్మీ ఎమ్మీగా ఉంది నాటుకోడి పులావ్. మీరు కూడా ట్రై చేసి చూడండి. స్టే హోమ్, స్టే సేఫ్.